తెలుగు పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం. ప్రభాకర్ బుల్లితెర మీద మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ప్రభాకర్. ఈరోజు ప్రభాకర్ రియల్ లైఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభాకర్ పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత పోలీస్ అవ్వాలనే కోరిక ఉండటంతో హోంగార్డ్గా వర్క్ చేశారు. ఆ తర్వాత డిగ్రీ పీజీ కంప్లీట్ చేశాడు. నటన వైపు ఆసక్తి ఉండటంతో మొదట దూరదర్శన్ ఛానల్లో ప్రసారమైన చాణక్య సీరియల్లో నటించారు. తర్వాత ఈటీవీకి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అప్పట్లో ప్రభాకర్ని ఈటీవీ ప్రభాకర్ అని పిలిచేవారు. తర్వాత ఈటీవీని వదిలేసిన తర్వాత కొన్ని ఛానల్స్కు వర్క్ చేశాడు. ఈటీవీలో ప్రసారమైన ఋతురాగాలు సీరియల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. మూడు ముళ్ళ బంధం, అన్నా చెల్లెలు, అంతరంగాలు, ముద్దుబిడ్డ సీరియల్లో నటించారు ప్రభాకర్. ప్రభాకర్ 60 మందికి పైగా డబ్బింగ్ చెప్పారు. ప్రభాకర్ యాక్టర్, యాంకర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా కూడా. అందుకే ప్రభాకర్ని అందరూ బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకుంటారు. డిగ్రీ చదివేటప్పుడు మనీషా అనే అమ్మాయిని ప్రేమించి తర్వాత సెటిల్ అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప బాబు. ప్రభాకర్ కూతురు శ్రీవిద్య అన్నా చెల్లెలు సీరియల్లో నటించింది. ఈ సీరియల్కి గాను శ్రీవిద్యకి నంది అవార్డు కూడా వచ్చింది. ప్రభాకర్ యాహూ, స్టార్ వార్ వంటి షోలకు హోస్ట్గా వర్క్ చేశారు. ప్రస్తుతం స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న వదినమ్మ సీరియల్లో సుజితకి జోడీగా నటిస్తున్నారు ప్రభాకర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పిఎంసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.